సొంత ఊర్లో కొడుకుల పేరు మీదుగా 100 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కట్టిస్తున్నాడట జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ తనకి నిమ్మకూరులో భారీ ఆస్తులున్నాయని ఇటీవల కొడాలి నాని కూడా చెప్పారు. తన పిల్లలైనటువంటి మరి భార్గవ్, అభయ్ వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయాల్లో వాళ్ళకి చాలా చాలా అభిప్రాయాలు ఉంటాయి. ముఖ్యంగా భార్గవ్ అభయ్ల ఆరోగ్యం విషయంలోనూ, వాళ్ళకి సంబంధించిన భవిష్యత్తు విషయంలోనూ ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది. ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయాలు కానీ మిగతా విషయాల్లో కానీ ఈ మధ్య మరి జూనియర్ ఎన్టీఆర్ చాలా యాక్టివ్గా ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు తాజాగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కట్టిస్తున్నారట తన పిల్లలు అభయ భార్గవుల పేరు మీదుగా. సో ఈ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. తన పిల్లలు భార్గవ్, అభయ్ వీళ్ళిద్దరి పేర్ల మీదుగా తన ఊరు నిమ్మకూరులో మరి ఒక కొత్త ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 100 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కట్టిస్తున్నారట. ఈ విషయం తెలిసి అందరూ ఎంతో షాక్ అవుతున్నట్టుగా సమాచారం. సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలతో వైరల్ అవుతోంది. మరి భార్గవ్, అభయ్ ఇద్దరు కూడా మరి తన కుటుంబానికి సంబంధించిన విషయాల్లోనూ, మిగతాటికి సంబంధించిన విషయాల్లోనూ ఎంతో ఎగ్జైటెడ్గా ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ తన మరి పిల్లల పేరు మీదుగా తన సొంత ఊరు నిమ్మకూరులో ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలు చేయడం చాలా సూపర్ అని చెప్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు వైరల్ అవుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా దీని గురించి తెలుసుకొని ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి ఈ విషయాలు ఎంతో సెన్సేషనల్గా మారుతోంది.